గత ఐదేళ్ళు ప్రభుత్వాన్ని మనం చూశాం. చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ గురించి, ఇది బీసీలకు పార్టీ, ఈ తెలుగుదేశం పార్టీ బీసీలకు ఆలవాలం అని చెప్పినటువంటి నోటితో చెప్పినటువంటి మాటల్ని వాస్తవంలోకి చూస్తే, ఇవాళ రాజ్యసభ స్థానాల్ని ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ స్థానాలను ఎవరితో నింపాడంటే బీసీ ఎస్సీ ఎస్టీలకి మైనారిటీలకి ఎన్ని స్థానాలు ఇచ్చాడంటే సున్నా స్థానాలు ఇచ్చినటువంటి పరిస్థితి మన కళ్ళకు కనబడుతుంది. ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వంలో కాలి వచ్చినటువంటి ప్రతి రాజ్యసభని కూడా అగ్రవర్ణాలతో నింపినటువంటి అగ్రవర్ణ కులాధిక్యత పోకడలు ఉన్నటువంటి వ్యక్తి మన కళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కనబడతాడు. బీజేపీ సెంట్రల్ క్యాబినెట్లో కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి రెండు మంత్రులు వాటా ఇస్తే ఆ రెండు మంత్రులు వాటా ఎవరికి ఇచ్చాడు? ఆయన ఏ కులానికి ఇచ్చాడు? ఒక కమ్మ, ఒక క్షత్రియ. అంటే ఎక్కడ అవకాశం వచ్చినా కూడా ఓట్లు అడుక్కునేప్పుడు మాత్రమే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి కనపడతారు. తప్పితే ఆ తర్వాత వాళ్ళని మాటలు నమ్మి అధికారం ఇస్తే అధికారం పొందిన తర్వాత మాత్రం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మాత్రం పొరపాటును వాళ్ళ కళ్ళకి కనుసూపు మేరలో కూడా చంద్రబాబుకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ కనపడినటువంటి పరిస్థితులు మనకి కోకొల్లలుగా మనకు కనపడుతున్నాయి. సెంట్రల్ క్యాబినెట్లో అవకాశాలు ఏవో, రాజ్యసభలో ఐదేళ్లలో ఎంత దుర్మార్గం, ఎంత హేయం అది! అసలు ఎలా సిగ్గు లేకుండా జనాల్లో తిరుగుతారో, మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి మాట్లాడటానికి అర్హత లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడతాడో అర్థం కాదు. ఐదేళ్లలో ఒక్క రాజ్యసభకు కూడా ఇవ్వటానికి నీకు మనసు రాలేదు. పాపం అమ్మాయి కూడా ఒక ఆయన నమ్ముకుని తిరుగుతూ ఉంటాడు. ఎందుకు తిరుగుతాడో మరి ఆయనకు అర్థం ఉందో లేదో తెలీదు. ఆయనకి రాజ్యసభ ఇస్తామని చెప్పని పేపర్లో రాయిస్తాడు. ప్రతి రాజ్యసభకి నియామకాలు వచ్చినప్పుడు, ఖాళీలు వచ్చినప్పుడల్లా ఒక బీసీ పేరో, ఒక ఎస్సీ పేరో, ఒక ముస్లిం పేరో పేపర్లో రాయిస్తాడు. ఆంధ్రజ్యోతి ఈనాడులో పాపం వాళ్ళు ఆశపడి తిరుగుతూ ఉంటారు ఆయన చుట్టూ. గత ఐదేళ్లలో మనకు జరిగినటువంటి వాస్తవాలు, నీవు నామినేషన్ వేసేప్పుడు మాత్రం వాళ్ళకి మొండి చేయి చూపించి ఏ కులానికి ఇచ్చాడో మనందరికీ తెలుసు, మనం చూసాం. ఇటువంటి వ్యక్తి ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీల గురించి మొసలి కన్నీరు కారుస్తాడు. అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గుర్తుకు రారు. అధికారం పోతే మాత్రమే వెంటనే ఆయన సంచలనం చేస్తాడు. వెంటనే బ్యానర్ తెలుగుదేశం పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పార్టీ అని. ఇంతటి సామాజిక విద్వేషాలు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో గడచిన రెండు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి, ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ, అందిస్తున్న సంక్షేమ ఫలాల పంపిణీ విధానంలో విధానం మీద కానీ, ఎంపిక చేసిన పథకాల పట్ల కానీ, ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరు పట్ల కానీ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద కానీ ఒక్క మాట మాట్లాడేటువంటి అవకాశం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద, ప్రభుత్వం చేస్తున్న పనుల మీద రాజకీయాలు చేసే అవకాశం లేక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అంటే ఎటువంటి వ్యక్తి, మనం రామారావు ఎన్టీ రామారావు గారు చెప్పాడు, జామాత దశమగ్రహ ఈ శని లాంటి నా అల్లుడు కుట్రలకి కుతంత్రాలకి పుట్టిల్లు లాంటి వాడు,
తండ్రి లాంటి నన్ను అతి హేయంగా కిరాతకంగా ఔరంగజేబ్ కంటే కూడా అతి నీచంగా నన్ను వెనుపోటు పొడిచాడు అని చెప్పి సాక్షాత్తు ఎంటి రామారావు గారు చనిపోయే ముందు పిల్లనిచ్చినటువంటి తన కూతురికి భర్త అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఇచ్చినటువంటి సర్టిఫికెట్ అది అటువంటి కుట్రలకి కుతంత్రాలకి ఆలవాలమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తప్పుపట్టలేక ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టలేక ఆయన పరిపాలనా విధానాన్ని తప్పుపట్టలేక సంఘటనలను సృష్టించి రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పాడు వీడు తప్పుడు తప్పుడు ఆలోచనతో ఇవాళ ఆయన వంది భాగందల్ని కూడా ఆ రీతిలో నాటకాలు సృష్టిస్తాం నాటకాలు చేయటం పబ్లిసిటీ స్టంట్ పేరుతో దుర్మార్గాలకు తెరలేపుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అందుకనే ఇవాళ ఎక్కడో అక్కడ సంఘటన సృష్టించడం ఆయన వంత పాడేటువంటి పేపర్లు కానీ టీవీలు కానీ దాని ఏదో పెద్ద సంఘటన కానీ గొప్ప ఇక్కడేదో విలయం జరిగిపోతుందని లేకపోతే ఇక్కడేదో భూమి బద్దలైపోతున్నట్టుగా వార్తలు సృష్టించి వండి వార్చే పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క దిక్కుమాలిన ప్రతిపక్ష పోకడలను మనం చూస్తున్నాం ప్రజలు గమనిస్తున్నారు ప్రజల్లో ఏమీ తను చెప్పే మాటలు వింటలేదు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏమీ చేయలేని స్థితిలో అంటే పరిపాలన గురించి కానీ ఆయన సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ ప్రజల పట్ల ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అనుకూల నిర్ణయాలు కానీ తప్పు పట్టలేని స్థితిలో ఈ కుట్రలకి కుతంత్రాలు చేస్తూ ఆయన పబ్బం గడుపుతున్నాడు తద్వారా రాజకీయ లబ్ధి కోసం తండ్రి కొడుకులు ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పని ప్రజలు గమనించిన విషయాన్ని గమనిస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకుని బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి ఇంతో చెప్తున్నాను.